దేశంలోనే మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ పద్ధతిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులను అంబేద్కర్ టీవీ నియమిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 294 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధిపతులను నియమిస్తూ ఆయా నియోజకవర్గాల ఓనర్స్ ఆలోచనల ద్వారా వచ్చే వార్తలను ప్రసారం చేస్తోంది. ఇందులో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కంటెంట్ ఓనర్గా దళితరత్న పూలే అంబేద్కర్ పురస్కార గ్రహీత బురాన్ ప్రభాకర్ గారిని అంబేద్కర్ టీవీ యాజమాన్యం నియమించింది. కంటెంట్ ఓనర్గా ప్రభాకర్ గారు నియమితులైన సందర్భంగా పూలే అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించి ఘనంగా పౌర సన్మానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ డాక్టర్ కె శివభాగ్యరావు బహుజన పాల్గొని బురాన్ ప్రభాకర్ గారికి అభినందనలు తెలిపారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా అంబేద్కర్ టీవీ తరపున బురాన్ ప్రభాకర్ గారు పనిచేయాలని వక్తలు కోరారు. అనంతరం చేవెళ్ల వాస్తవ్యులు కేసనకృతి నాగరాజు మాట్లాడారు. చెవిళ్ల గురించి బాగా తెలిసిన వ్యక్తి బురాన్ ప్రభాకర్ గారని అన్నారు. అంబేద్కర్ టీవీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు నాగరాజు. ఇప్పుడే బీసీ నాయకులను ప్రచారం చేసిన అదేం లేదు. నేను ఒక కామన్ మ్యాన్. ఓకే, ఏ పార్టీకి సంబంధం లేదు, ఏం లేదు. కాకపోతే చెవిళ్ల గురించి తెలిసి, ప్రభాకర్ గురించి తెలిసి, సమాజం గురించి తెలిసిన ఒక సామాన్యమైన వ్యక్తిని. నాకు తెలిసి నేను మూడు విషయాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి, ప్రభాకర్ నాకు చాలా పరిచయము. ఎట్లా అంటే ఆయన నా క్లాస్మేట్ కాబట్టి ఆయన గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నా. ప్లస్ చెవిళ్ళతోటి నాకున్న అనుబంధము, చెవిళ్ళ సమాజం ఎట్లా నిర్మించబడ్డది, ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే విషయము, దాని గురించి. ప్లస్ ఈ టీవీ ఛానల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఛానల్కి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోతే ప్రభాకర్ గురించి, మేము చిన్నప్పటి నుంచి ఒకటే ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతూ వచ్చినాము. ఇంటర్మీడియట్ దాకా చిన్న తహసీల్దార్ కూడా ఉన్నారు. మేమంతా క్లాస్మేట్స్. మీ ఆ విధంగా నేను ఇక్కడ రాగలిగిన, మీతో పరిచయం చేసుకోగలిగిన ఇది. ఆయన గురించి చెప్తే ఏంటంటే, నాకు తెలిసి 10th క్లాస్ వరకు ఉన్న ప్రభాకర్ వేరు, 10th క్లాస్ తర్వాత తయారైన ప్రభాకర్ వేరు. ఈ ప్రభాకర్ యాక్చువల్గా ఒక విధంగా మనకు ఈ చేవెళ్ళ మండలికి ఆయన ఒక అంబేద్కర్కి ఒక ప్రతిరూపం అనొచ్చు. ఎందుకంటే నిజంగా కూడా సమాజం అప్పట్లో ఉన్న చిన్న చిన్న అసమానం ఏంటంటే, చేవెళ్ళ నిజంగా అందరినీ ఒకే రకంగా అక్కున చేర్చుకుంది, అందరినీ ఒకే రకంగా తీసుకుని వచ్చింది. అందుకు చాలామంది పెద్దలు కృషి చేసిండ్రు. ఎస్పెషల్లీ నాకు తెలిసి, నేను చెవిలో నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నేను చూస్తున్నా, అందులో పెద్ద భావ భేదాలు కానీ మనుషుల లోపల ఒక అనేక్యత కానీ లేకుండా ఒక విధంగా తీసుకొచ్చిందంటే అప్పుడు ఉన్న లీడర్లు వాళ్ళని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే పక్క మండలాల్లో ఉన్నంత విపరీతమైన అసమానత ఇక్కడ లేదు. ప్లస్ ఏవో చిన్న చిన్న ఉన్న అసమానతల్ని దూరం చేసిందంటే ప్రభాకర్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి అందరినీ ఒక తాటి మీద నడిపించి, అందరినీ అక్కున చేర్చుకొని, ఎస్సీ ఎస్టీలే అనుకుండా బడుగు వర్గాలు అని, మళ్ళీ ఫార్వర్డ్ క్యాస్ట్ను కూడా, మరియు స్త్రీలను కూడా, స్త్రీ అంటే లింగ విభేదం కూడా లేకుండా అందరినీ ఒక రకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. నిజంగా ఒక సంఘ సంస్కర్త అని నేను ఒప్పుకుంటున్నాను. ఇకపోతే మాట్లాడాల్సింది మన టీవీ గురించి. నిజంగా చెప్పారు, ఇప్పటివరకు చాలామంది చెప్పారు, టీవీలో చాలా ఒక వర్గానికే సపోర్ట్ చేస్తూ, ఒక పార్టీకే సపోర్ట్ చేస్తూ వస్తున్న ఛానళ్ళు చాలా చూస్తున్నాం మనం. అది లేకుండా ఒక స్పష్టమైన, అంటే ఎలాంటి భావజాలు లేకుండా, ఎలాంటి ఒక వర్గానికి ఏమంటారు, ఒకే వర్గాన్ని ఎత్తి చూపకుండా అందరినీ ఏం జరుగుతుంది, ఎలా తీసుకెళ్ళాలి అని, దాన్ని తీసుకెళ్ళడానికి ఒక అంబేద్కర్ యొక్క ఉద్దేశాలతోటి, భావాలతోటి ఏర్పడ్డ ఈ టీవీ నిజంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.